వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కిటకిటలాడిన టీటీడీ అనుబంధ ఆలయాలు, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకుని తరించిన భక్తులు. తిరుమలలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు, రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుపతి కపిల తీర్థంలో వేడుకగా తెప్పోత్సవాలు, పుష్కరిణి జలాలలో ముగ్గురమ్మల దివ్య దర్శనం. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న పలు ప్రసిద్ధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. శ్రీహరిదేవేరి సిరుల తల్లిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. చల్లని తల్లి ఆశీస్సులు అందుకుని పరవశులయ్యారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద రామస్మరణతో పులకించింది. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. అభయప్రదాయుడైన స్వామివారిని మనసారా సేవించి భక్తులు దీవెనలు అందుకున్నారు. అలిపిరిలోని పాదాల మండపంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. పాదాల మండపం ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. అలాగే జాంబవత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం భక్తుల సందడిగా కనిపించింది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పరంధాముని సేవించే భక్తులతో ఆలయం కళకళలాడింది. ఇక ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివరామస్మరణతో మారుమ్రోగింది. భోళాశంకరుని ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. నాగులకట్టుకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేసి నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనుల వారిని పలకిపై కొలవదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి కపిల తీర్థం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షిదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవార్లు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణి జలాలలో విద్యుత్ దీప అలంకరణతో మెరిసిపోతున్న తెప్పలపై అమ్మవార్లు సర్వాంగ శోభితంగా కొలువుదీరి ఐదు పర్యాయాలు విహరించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమస్కందమూర్తి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైపాసుర ప్రవచన కార్యక్రమం భక్తులకు భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావైపాసురాలను ప్రవచించారు. అంబర మూడరత్తు ఓంగి ఉలబలంద ఉంబర్ కోమానే ఉరంగా వెళ్ళిందిరాయి. చిన్ని చిన్ని పాదుకలు, ఆ పాదాలతో అలా యశోదమ్మ పక్కన పడుకుని ఉండేటటువంటి చిన్ని కృష్ణ, కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరాణి. కమలముల లాంటి పాదములను చూసి, అయ్యో స్వామి నేనేత పాదాలు, అలనాడు మూడవ పాశురంలో ఏంది ఉలగలంగా ఉత్తమం పేర్పాడి అని అన్నానే, ఆ పాదాలు ఈనాడు దర్శనం చేసుకుంటున్నామయ్యా. అంబర మూడరత్ ఒక్కసారిగా అమాంతం ఆకాశాన్ని అంటేటటువంటి విధంగా పెంచుకొని
ఆ పాదములతో ఉల్లోకాలను కొలిచావి, ఆ చిన్ని పాదాలయ్యి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావల్ ప్రవచన కార్యక్రమం వేలిని విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావల్ ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావల్ పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. లేని వాడికి దానం చెయ్యాలి, ఏది లేదో దాన్ని దానం చెయ్యాలి. అతడు బాగా వస్త్రం కట్టుకుని ఉన్నాడు, బాగా బ్రహ్మాండంగా ఉన్నాడు, అన్నం అడుగుతున్నాడు, అన్నం అడిగే సమయంలో అది లేదు నేను వస్త్రమే ఇస్తాను చెప్తే ఆ దానానికి ఫలితం లేనే లేదు. ఏది అడుగుతాడు ఏ సమయంలో అతడికి ఆ ఆకలి అనేటువంటి సమయంలో అతనికి మన అన్నం పెడితే అదే దానం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వంగ శోభితంగా అలంకరించి ప్రాకారోత్సవాన్ని జరిపారు. ప్రబంధ పారాయణం, వేద స్వస్తి, ఆరాధన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో పరమశివునికి ఏకరుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఏకరుద్రాభిషేకాన్ని నిర్వహించారు. లింగాష్టకాల పారాయణం సహితంగా స్వామివారిని అలంకరించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆర్ధ్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నటరాజస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి జరిపిన స్నపన తిరుమంజన సేవ భక్తులను పరవశులను చేసింది. అనంతరం ఆలయ ఈవో సూర్యకుమారి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామం హెచ్ఎల్సీ కాలనీలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో మణిద్వీప వర్ణన పూజలు విశేషంగా జరిగాయి. వేకువజామునే అర్చకులు అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. సువాసినులు సామూహికంగా మణిద్వీప వర్ణనను పారాయణం చేయగా అర్చకులు చల్లని తల్లికి మంగళహారతులు సమర్పించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. గోపకుల మంగళ దీపికయ్యని యశోదమ్మ వైభవాన్ని ఈ పాసురంలో దర్శింపచేస్తున్నారు. భగవానుడు ఎప్పుడూ భక్త విధేయుడే అనే మంత్రార్థ సారాన్ని ఆండాళ్ తల్లి యశోదమ్మ ద్వారా తెలుపుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి
భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రోహిణీ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి పలు రకాల స్వర్ణాభరణాలు వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలోని మహేశ్వరి గార్డెన్లో ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణం కడు రమణీయంగా జరిగింది. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు సైవాగమోక్తంగా శివపార్వతుల కళ్యాణ క్రతువును మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణాన్ని చూసి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గత 5 రోజులుగా శ్రీమద్ భాగవతం పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు రుక్మిణి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీకృష్ణ సమేత శ్రీ రుక్మిణి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణోత్సవ క్రతువును నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుత చండీ యాగాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మానేరు నది తీరాన అందంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్వికులు వేదోక్తంగా ఆయుత చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలో వెలిసిన యజ్ఞిఖ పీఠంలో సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠంలో 51 హోమగుండాలను ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ అర్చక స్వాములు సుదర్శన హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రదక్షిణ గావించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు పట్టణం గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వరాలయంలో స్వామివారికి ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు నమక చమకాలతో రుద్రాష్టకాలతో విశేష అభిషేకాన్ని జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి వివిధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రీతికరమైన బిల్వపత్రం గరిక తదితరాలతో సహస్రనామార్చన చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శ్రీవారి పొన్నసేవ వైభవంగా జరిగింది. కొన్ని శతాబ్దాల నుంచి విశేషంగా జగ్గయ్యపేటలో జరిగే ఈ ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఈ పొన్నసేవలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం ఆకమోక్తంగా నిర్వహించారు. అనంతరం పొన్న వాహనంపై స్వామివారిని చూడచక్కగా అలంకరించి కొలువుదీర్చారు. పొన్నసేవ వాహనంపై స్వామివారిని వీక్షించిన భక్తులు హారతులిచ్చి పరవశించారు. విజయనగరం పట్టణం టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పండితులు డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలను నిర్వహించారు. స్వామివారికి నమక చమకాలను వేద పండితులు పఠిస్తూ ఉండగా అర్చకులు విశేష పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శివపురాణంపై శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం ఆసక్తికరంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన గరుడ సేవ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ముందుగా అర్చక స్వాములు గరుడ వాహనంపై స్వామివారిని కొలువదీర్చి స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం విశేష పూజలను కైంకర్యాలను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు దంపతి సమేతంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నందీశ్వరునికి వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం నందీశ్వరునికి పుష్పాలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు కుంభహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా భట్టుపాలెం గ్రామంలోని శ్రీ పటాభిరామచంద్ర స్వామివారి ఆలయంలో సప్త సప్తాహ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 49 రోజులుగా సాగిన ఈ ఉత్సవాలలో చివరి రోజు స్వామివారి సన్నిధిలో ప్రధాన హోమాలు నిర్వహించారు. రామ లక్ష్మణ హనుమ మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత స్వామివారి సప్త సప్తాహ కలశాన్ని శిరస్సును ధరించి ఊరేగింపుగా గోదావరి నదీ తీరంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకం, స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం ఘనంగా జరిగింది. మన సనాతన సంప్రదాయంలో అనాదిగా తల్లిదండ్రులు, గురువులు, రాజు, యజమానికి శాశ్వత పుణ్యఫలం లభించాలని కోరుతూ గ్రామాలను, భూములను, ధనాన్ని దేవాలయ భాండాగారానికి చెల్లించి ఏటా వారి పేరు మీద జరిపే సంప్రదాయ ఉత్సవాన్ని ట్రస్ట్ ఫండ్ ఉత్సవం అంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల తరువాత వచ్చే త్రయోదశి రోజున తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఈ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరాముని ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై కొలువదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం బంగారు తిరుచుపై సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ తీర్థకథలోని ఉభయదారుల వీధిలోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న గంగుండ్ర మండపంలో జానకీరాములకు ఉభయదారులు విశేషంగా ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై తిరిగి శ్రీ సీతాలక్ష్మణ సైతంగా కోదండరామ స్వామివారు ఆలయానికి చేరుకోవడంతో ట్రస్ట్ ఫండ్ ఉత్సవం వైభవంగా ముగిసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత కోనేటిరాయ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి తిరుచి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు హారతులతో నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి తరలివచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి పద్మశ్రీ ఆచార్య ఎల్ల వెంకటేశ్వరరావు మృదంగ లయ విన్యాసం వీణులు విందుగా సాగింది. ప్రముఖ మృదంగ విద్వాంసులుగా ప్రసిద్ది చెందిన ఎల్ల వెంకటేశ్వరరావు టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాదనీరాజనం వేదికపై జరిగిన ఆయన మృదంగ లయ విన్యాసం శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది.
సమయంలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 45,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 33 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.